తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో విశాఖ జిల్లా పెదబయలు మండలం రోడకోట పంచాయతీ సర్పంచ్గా గెలిచిన కాతారి సురేష్ కుమార్ మొదటిసారిగా పంచాయతీ కార్యాలయంలో అడుగుపెట్టారు. ఏజెన్సీలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిందన సర్పంచ్గా గుర్తు పొందడమే కాకుండా గెలిచిన కొద్ది రోజులకే పంచాయతీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా గెలిచిన 4 రోజులకే పంచాయతీలోని పెదకొండ గ్రామానికి అరకు ఎమ్మెల్యే సహకారంతో నూతన రోడ్డుకి శంకుస్థాపన చేశారు. అలాగే గతంలో మధ్యలో ఆగిపోయిన పలు తారు రోడ్లను కూడా పునఃప్రారంభించి పూర్తి చేశారు. నా పేరు కాతారి సురేష్ కుమార్. మరి రోడకోట గ్రామ పంచాయతీ సర్పంచ్గా మొన్న ఫిబ్రవరి 17న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేసి మరి గెలవడం జరిగింది. నా పంచాయతీని మరి సర్పంచ్గా గెలిచినప్పటి నుంచి రెండో రోజు నుంచి నేను పంచాయతీ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. మరి గతంలో ముందు కూడా 5 సంవత్సరాల ముందు నుంచి పంచాయతీలో నేను అన్ని విధాలుగా ప్రజలకి ఏ సమస్యలు ఉన్నా సరే పరిష్కారం చేసేదానికి ముందుగా 5 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ పంచాయతీకి సేవ చేస్తూ వస్తున్నాను. మరి 5 సంవత్సరాల కాలంలో మరి నేనైతే నాకు ఏదైతే మా పంచాయతీ ప్రజలు నన్ను నమ్మి ఓట్లేసి ఈరోజు సర్పంచ్గా నన్ను గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని మరి బొమ్మ చేయకుండా ఖచ్చితంగా ప్రజల కోసం 5 సంవత్సరాలు కూడా పనిచేస్తాను. అదే కాకుండా మరి మండలంలోనే ఎక్కడ లేనటువంటి అభివృద్ధి రూడకోట పంచాయతీ ఖచ్చితంగా మరి ఎక్కువ రోజులు కూడా కాదు 6 నెలల్లోనే సుమారు ఒక 3-4 రోడ్లు పూర్తి చేస్తానని చెప్పి పంచాయతీ ప్రజల ముందు అందరి ముందు కూడా మీ మీడియా సమక్షంలో కూడా హామీ ఇస్తున్నాను. మరి మొన్ననే పెదకొండకు కూడా రోడ్డు పూర్తి చేయడం జరిగింది. ఒక 1/2 కిలోమీటర్ రోడ్డు ముంచంపుట్టు నుంచి వచ్చే రోడ్డు ఉంటే బీటీ రోడ్డు ఒక 400 మీటర్లు బీటీ రోడ్డు కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే బొర్లాడ మరి కొత్త రోడ్డుకొట్ట గ్రామానికి కూడా సుమారు 1.5 కిలోమీటర్ త్వరలోనే ఒక 4 రోజుల్లోనే బీటీ రోడ్డు కూడా పూర్తి చేస్తాం. మరి ముక్కిపుట్లోని మొన్న నుంచి స్టార్ట్ చేసాం సీసీ రోడ్డు, ఒక 110 మీటర్ల సీసీ రోడ్డు కూడా వేసుకునేదానికి అన్ని చర్యలు చేపట్టాం. మరి నాకైతే నమ్మకం ఉంది, ఖచ్చితంగా 5 సంవత్సరాలు కూడా అక్కర్లేదు, 3 సంవత్సరాల్లోనే రూడకోట అన్ని సమస్యలు పరిష్కారం చేసి ఈ రాష్ట్రంలోనే బెస్ట్ సర్పంచ్ అవార్డు కూడా తీసుకుంటానని నాకైతే నమ్మకం ఉంది. సార్ మండలం లేని అభివృద్ధి ఇక్కడ మీరు చేస్తామంటున్నారు, ఎలా చేయగలుగుతారు సార్? మరి మీ మంచి ప్రశ్న, మరి మంచి ప్రశ్న అడిగారు. చాలామంది అడుగుతున్నారు సర్పంచ్గా గెలిచి రోడ్డు వేస్తామని చెప్పేసి అంటున్నారు, నిజంగా నిధులు రాలేదు కదా ఎలా రోడ్డు వేస్తారని. మరి నా వెనకాల మరి మీ అందరికీ తెలుసు అరకు నియోజకవర్గం శాసనసభ్యులు చెట్టు పాల్గొన గారు నా మేనమామ గారు, ఆయన అన్నదండలు, రాష్ట్ర ప్రభుత్వం నా వెనకాల ఉంది కాబట్టి సర్పంచ్ నిధులతో పని లేకుండా ఈ గ్రామం నేను డెవలప్ చేస్తాను. ఆల్రెడీ శాంక్షన్లు కూడా వచ్చేసి జరిగింది, మీ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను. మళ్ళీ 3 నెలల్లో మనమే కూర్చుందో నేను ఏం చేశానో మీ మీడియా ముఖంగా నేను చూపిస్తాను. అంటే నేను మాటలు చెప్పే మనిషిని కాదు పనిచేసే మనిషిని. నాకు రాష్ట్ర ప్రభుత్వం అండదండలు ఉంది, వెనకాల మరి గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు చెట్టు పాల్గొన గారు పూర్తి ఆశీస్సులు నాకుంది కాబట్టి రూడకోట పంచాయతీని ఎన్నడూ లేని విధంగా గత 50 సంవత్సరాల్లో చేయలేనువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో నేను చేసి చూపిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. సార్ గెలిచిన ఈ 15 రోజులకైనా మళ్ళీ మీరు మీ 5 సంవత్సరాలకు మీరు ఇలాగైనా మీరు ఈ దోస్తోనే చేయగలుగుతారా? 5 సంవత్సరాలు అక్కర్లేదు సార్, నాకు తెలిసి 3 సంవత్సరాలనే పరిష్కారాలు చేస్తానని చెప్పి నేను చెప్తున్నాను. 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క సమస్యని నేను వీలైనంత త్వరగా, ఎందుకంటే 3 సంవత్సరాలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎమ్మెల్యే గారు పదవి కాలం 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది, ఇంకో 3 సంవత్సరాలు ఆయన పదవి కాలం ఉన్నంత వరకు వీలైనంత ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన మండలమే కాదు మన 11 మండలాల్లోనే రూడకోట అనేది ఒక ప్రత్యేక స్థానం తీసుకొస్తానని నమ్ముతున్నాను, విశ్వాసం కూడా నాకుంది. మీరు ఎన్నికల్లో మొన్న చాలా హామీలు ఇచ్చారు సార్, మీరు చాలానే హామీలు ఇచ్చారు, మరి అది ఎలా పరిష్కరిస్తారు? ప్రతి గ్రామానికి కూడా మీరు హామీలు ఇచ్చారు, దానికి మీరు ఎలా పరిష్కరిస్తారు? నేను చాలా హామీలు అయితే ఇచ్చిన మాట వాస్తవమే, అది ఇంపార్టెంట్గా బొర్లాడకి రోడ్డు ఇస్తానని మాట ఇచ్చాను, ముక్కిపుట్టుకు రోడ్డు ఇస్తానని మాట ఇచ్చాను, మరి కొత్త రోడ్డుకొట్టకు కూడా రోడ్డు ఇస్తానని మాట ఇచ్చాను, బడంబీరికి రోడ్డు ఇస్తానని మాట ఇచ్చాను, పెదకొండకి 2 లంపుట్టు సుమారు 6 రోడ్లు చేస్తానని మాట ఇచ్చాను సార్. 6లోనే 4 రోడ్లు 2 నెలల్లో పూర్తి చేసేస్తాను, మీరే చూడండి నా హామీ ఏంటనేది మీరే చూడండి. సార్ మొన్న రీసెంట్గా పెదకొండ రోడ్డు శంకుస్థాపన చేశారు, మీ పైన అదే ప్రతిపక్ష పార్టీలు కొన్ని మీ మీద ఆరోపణలు చేశాయంటే రూడకోట సర్పంచ్కి అప్పుడే నిధులు వచ్చేసాయని ఆరోపణలు చేశారు, దానికి